కృష్ణవాదిని కృష్ణ సాంగర్స్ నాయకుడు మాజీ సర్పంచ్ పెడంగి లింగమూర్తి గారు, సుధాకర్ గారు, మంద ధర్మయ్య గారు, అందరూ డాక్టర్ రక్త శ్రీనివాస్ గారు, బొల్లి శ్రీనివాస్ గారు, మాత్రికేయ సోదరులు, లోకల్ మాజీ సర్పంచ్ గారు, రాజయ్య గారు, అందరికీ నమస్సుమంజలు తెలుపుతూ మీ అందరికీ తెలుసు మరి ఇది స్పీచ్లు ఇచ్చే మీటింగ్ కాదు, మనం పత్రికా సమావేశం అని పెట్టుకున్నాం కాబట్టి పత్రికేయులను ఉద్దేశించి మాట్లాడదాము. మనం 3-4 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి యావత్ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గమే ఉలిక్కిపడి మరి టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళ యొక్క దూకుడు ప్రదర్శనతో మరి బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలను, రైతు కూలీలను ఏ విధంగా దాడి చేసి మరి వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించే విధంగా చేస్తున్నది, దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వివిధ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ 3-4 అంశాలపైన పత్రికేయ సోదరులను మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మేము అడుగుతున్నాం. ఇవాళ గవర్నమెంట్కు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఒక ప్రైవేటు మనిషి దగ్గరికి ఏ విధంగా వచ్చింది? 1, ఇవాళ మనం ప్రభుత్వ ఆఫీస్ పోయి ఏదన్నా రిజిస్టర్ ఇవ్వమన్నా ఫైల్ ఇవ్వమన్నా మన చేతికి ఇస్తారా? ఇయర్ ఇది గవర్నమెంటు ఆ వ్యక్తికి వాళ్ళ యొక్క ఆరోగ్య రీతిగా వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకున్న చెక్ అది, ప్రభుత్వ చెక్ అది. ఆ చెక్ను ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి ఎలా వచ్చింది? 1, దీనికి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించుకోండి. ప్రభుత్వం ఆఫీస్లో ఉండేది ఆ చెక్కు గిన ఇచ్చేది ఉంటే, నిజమైన హక్కుదారు ఎవరైనా ఉండేది ఉంటే ఆ చెక్కి పంపిణీ చేయాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ లేకపోతే ఆ స్థాయి మనిషి అది పంపిణీ చేస్తే మాకేం ఇబ్బంది లేదు. మీరు చెప్పి చెప్పకనే మొన్నటిదాకా భూ ప్రక్షాళన అని చెప్పి మీ కార్యకర్తలు అందరినీ మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేసిరు, మీరు భూ వ్యాపార ఏజెంట్లను చేసిరు. అప్పుడు ఏమైందో మాకు అందరికీ తెలుసు కోయడల. ఇవాళ మీరు మళ్ళీ చెప్పి చెప్పకనే మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కానీ లేకపోతే బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్లే కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్లే కానీ ఇవి కూడా టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా అవి పంపిణీ చేయడానికి ఉద్దేశమైంది. ఇక్కడ ఎవరు చెవులో పువ్వు పెట్టుకొని లేరు. మీరు మీ కార్యకర్తలను కమిషన్ ఏజెంట్లు చేసిర్రు, మీరు నియమించరు, మీరు 100% దాంట్లో అనుమానమే లేదు. మరి వాళ్ళకి ఇవాళ మరి ఆ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పేరు ఏందన్న రజనీకాంత్ గారు, రెడ్డి గారు, మరి ఆయనే, మరి ఆయనకి ఏ విధంగా చెక్ వచ్చింది, మరి ఏ విధంగా మరి రావుల సతీష్ మీద దాడి చేయవలసి వచ్చింది, మరి మీరు అడిగిన కమిషను మరి పైసలు లేకనే కదా మీ దగ్గరికి వచ్చింది, ప్రభుత్వం దగ్గరికి పైసలు ఉన్నాడు ఎందుకు వస్తాడండి? సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చిన 35,000 తీసుకొని 31,000 ఇచ్చినాక ఇట్లా ఏ మీరు ఏ విధంగా మీరు రాజకీయం చేస్తున్నారండి? ప్రజాసేవకు ఏ విధంగా మీరు ముందుకు వస్తున్నారు నాకు అర్థమైతే లేదు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు, మేము దాన్ని ఏం తప్పుపట్టట్లేదు. తప్పుపట్టకపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యవస్థ అట్లా ఉన్నది, దాన్ని ఏం చేయలేము. దాంట్లో మేము వచ్చి దానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మేము ఏం చేయలేము కాబట్టి ఏం మాట్లాడతలేము. కాంట్రాక్టర్ ఇస్తున్నాడు, మీరు తీసుకుంటున్నాడు. కానీ ఒక నిరుపేద ఎస్సీ వర్గ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే 31,000 సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దాంట్లో 5,000 ఇచ్చి ఇవ్వమని చెప్పి మరి వద్దని చెప్తే సోదరుడు ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సాబ్ కొట్టించిండనే అనుకుంటున్నాం. ఇప్పుడు మేము అందరం 5,000 ఎందుకు ఇవ్వరా అని చెప్పి కొట్టించిండని మేము అందరం అనుకుంటున్నాం. నేను తప్పైతే నన్ను చెప్పి తీసుకొని కొట్టున్నారు ఇదే బజార్లో. ఇవాళ మొత్తం కోడై కూస్తున్నది హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం, మరి రకరకాల గ్రామాల్లో అన్ని గ్రామాలలో బయటకు వస్తున్నది. ఒక్కొక్కరు వచ్చి చెప్పుకుంటున్నారు ఏ విధంగా భూ ప్రక్షాళన జరిగినప్పుడు కానీ ఇట్లాంటి చెక్కుల విషయంలో కానీ ఏ విధంగానైతే టీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బంది పెడుతున్నారు మా అందరిని అని చెప్పి అన్నీ దాదాపు ఈ 10-15 గ్రామాల నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి. అందుకే పవన్ గారు మేమందరం కలిసి దీన్ని ఒక ఉద్యమ రీతిలో దీన్ని ప్రజల ముందుకు తీసుకుపోయి మీరు అయ్యా మీకు ఓటేసింది సామాన్య ప్రజలను కాపాడమని చెప్పి ఉన్నోడెవడు మీ దగ్గరికి రాడు,
లేనోడే వస్తాడు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుంటే మీరు ఎక్కడ బాగుపడతారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతగా అప్పుడు కోయడం మండలాన్ని సిద్దిపేట మండలంలో కలుపుదామని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. హరీష్ అన్న నాయకత్వంలో బాగా అభివృద్ధి చెందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తే హరీష్ అన్న ఒక్కటి మాత్రం చేస్తాండే అభివృద్ధి సంగతి దేవుని కిరక. వాళ్ళ కార్యకర్తలకు మాత్రం కమిషన్లు ముట్ట చెప్తాడు, ఎవడన్నా వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి కేసులు బుక్ చేయిస్తాడు. ఇది హరీష్ అన్న చేసిన పని అయితే ఇదైతే చేస్తాడు, దానికి ఏం డౌటే లేదు. ఇవాళ మొన్న జరిగింది ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు బీసీ నాయకుడు అయిన బసవరాజ్ శంకర్ గారి మీద పెట్టిన కేసు పూర్తిగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కొన్ని వర్గాలు సమాజంలో కొన్ని వర్గాలు చేస్తున్న కుట్రనే చెప్తున్నాం. మీరు అమాయక ఎస్సీ ఎస్సీ లీడర్లను ఎస్సీ అమాయక ఎస్సీ ప్రజలను ముందుకు తీసుకొని వాళ్ళను మభ్యపెట్టి మిగతా లీడర్ల మీద కేసులు పెట్టి చూడు ఎంతవరకు సమంజసమని చెప్పి మీ ద్వారా మేము అడుగుతున్నాం. ఇవాళ అధికార యంత్రాంగానే మేము హెచ్చరిస్తున్నాం, అది పోలీసే కావచ్చు రెవెన్యూ కావచ్చు, మీరు చట్టాన్ని కాపాడే బాధ్యత